భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో జీవించే ప్రజలను కరోనా రహితంగా చేయాలని మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ పరిధిలో 23వ వార్డులో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని పాల్వంచ పట్టణంలో 100 వ్యాక్సిన్లను ప్రజలకు పూర్తిగా ఇవ్వాలని పాల్వంచ మున్సిపల్ పట్టణాన్ని కరోనా రహితంగా చేయాలని మున్సిపల్ కమిషనర్ ఈ కరోనా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఇందులో మున్సిపల్ అధికారులు హెల్త్ వర్కర్లు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. పాల్వంచ పట్టణంలో మొత్తం 23 వార్డులకు గాను 23 వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి పట్టణంలో ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఇప్పటివరకు ఒక్క డోసు కూడా తీసుకునే వాళ్ళు లేదా ఒక డోసు తీసుకొని రెండవ డోసుకు గడువు ముగిసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వార్డుల్లో ఏర్పాటు చేసినటువంటి వ్యాక్సిన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ తీసుకోవాలి. ఆ విధంగా ప్రజలందరూ కూడా ఇతరులు కూడా వాళ్ళకి తెలియని వరకు తెలియపరిచి ఆ వార్డులలో 100% వ్యాక్సినేషన్ పూర్తయ్యే విధంగా ప్రజలందరూ సహకరించి మన పాలంచ పట్టణాన్ని కరోనా వ్యాధి నుంచి దూరం చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది.